హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2017లో రిలీజ్ అయిన అదర్ లైఫ్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా మూవీ గురించి తెలుసుకుందాం, రండి. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి ఒక అమ్మాయి కన్నును చూపిస్తారు. ఆ కన్ను కొంచెం క్రీపీగా ఉంటుంది. సడన్గా ఆమె కంటి లోపల నుంచి ఒక క్లాడియోస్కోపిక్ ఓషన్ ఇమేజ్ అపియర్ అవుతుంది. ఆ ఓషన్ దగ్గర ఉన్న బీచ్లో రెన్ అమ్మారి అండ్ జరాడ్ అమ్మారి వెట్ సూట్స్ వేసుకుని కూర్చుని ఉంటారు. రెన్ నువ్వు మళ్ళీ ఓషన్లోకి వస్తావు అని జరాడ్ని అడుగుతుంది. అతను ఒప్పుకోడు. నువ్వు ఇక్కడ ఉండిపోవాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. బట్ రెన్ గాగుల్స్ అండ్ స్విమ్ స్లిప్పర్స్ని వేసుకుని వాటర్లోకి వెళ్తుంది. దాంతో జరాడు కూడా టెంప్ట్ అయ్యి వాటర్లోకి వెళ్తాడు. ఇప్పుడు ఇద్దరు కూడా వాటర్లోనే దిగి ఈత కొడుతూ ఉంటారు. మళ్ళీ ఒక బ్లర్రీ ఇమేజు ఒక అపార్ట్మెంట్ విండో దగ్గర ఏర్పడుతుంది. ఆ విండో పక్కనే రెన్ కూర్చుని ఉంటుంది. రెన్ తన ఐని ఓపెన్ చేసినప్పుడు ఆమె రైట్ ఐ నుండి ఒక బ్లాక్ ఫ్లూయిడ్ వస్తుంది. రెన్ ఫ్లోర్పై కూర్చుని ఉంటుంది. ఆమె చుట్టూ చాలా ఐ డ్రాపర్స్ ఉంటాయి. అంటే రెన్ ఆ ఐ డ్రాపర్స్ను వాడి ఇప్పటివరకు ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉందని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మనం క్లాక్ని చూడొచ్చు. ఆ క్లాక్లో అదర్ లైఫ్ ఇంకో 6 రోజుల్లో లాంచ్ అవ్వబోతుందని ఉంటుంది. తర్వాత మనకి ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. రెన్ టీడీఏ వాళ్ళతో ఒక ఇంటర్వ్యూలో కూర్చుని ఉంటుంది. టీడీఏ అనేది ఒక డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు రెన్ వాడే ఐ డ్రాపర్స్ గురించి ఆమెను అడుగుతుంటారు. ఒక ఇంటర్వ్యూయర్ నీ అకాడమిక్ రికార్డు ఎక్సలెంట్గా ఉంది అని అంటాడు. కానీ రెన్ తన అకాడమిక్స్ని 4 ఇయర్స్ బ్యాకే కంప్లీట్ చేసేస్తుంది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని ఇంటర్వ్యూర్ అడిగాక రెన్ తన బ్రదర్ ఒక యాక్సిడెంట్లో ఓషన్లో మునిగిపోయాడు, అప్పటి నుండి నేను దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయా అని అంటుంది. ఇంటర్వ్యూయర్ రెన్కి తన సానుభూతిని తెలుపుతాడు. అప్పుడు రెన్ తన బ్రదర్ ఇంకా బ్రతికే ఉన్నాడని కానీ అతను కోమలో ఉన్నాడని చెప్తుంది. ఆ ఇంటర్వ్యూయర్స్ రెన్తో అదర్ లైఫ్ కంపెనీ గురించి డిస్కస్ చేయడానికి వస్తారు. అదర్ లైఫ్లో తయారు చేసే ఐడ్రాపర్స్ వల్ల మనుషులకు ఏదైనా ప్రమాదం వస్తుందేమని వాళ్ళు భావిస్తారు. రెన్ టీడీఏ వాళ్ళకు తన ఐడ్రాపర్స్ గురించి క్లారిఫికేషన్ ఇస్తుంది. ఆ ఐడ్రాప్స్ డ్రగ్స్ కావు, అవి ఒక బయోలాజికల్ సాఫ్ట్వేర్. అవి న్యూ మెమోరీస్ని మనుషుల మెదడులో క్రియేట్ చేస్తాయి. ఎవరైతే ఐడ్రాపర్స్ని తీసుకుంటారో వాళ్ళు ఒక వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళి తమ మెమోరీస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని సమాధానమిస్తుంది. నెక్స్ట్ రెన్ తన బ్రదర్ని విజిట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్తుంది. అతను కోమాలో ఉంటాడు. రెన్ ఒక ల్యాప్టాప్ అండ్ హెడ్ బ్యాండ్ని తన బ్రదర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ బ్యాండ్ని అతని హెడ్కి తగిలిస్తుంది. తర్వాత తన దగ్గర ఉన్న ఐడ్రాపర్స్ని జరాడ్ కంటిలో పోసి ల్యాప్టాప్ సహాయంతో అతని బ్రెయిన్ వేవ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రెన్ బ్రదర్ కోమాలో ఉండడంతో కనీసం అతను వర్చువల్ వరల్డ్లో అయినా హ్యాపీగా ఉండాలని రెన్ భావిస్తుంది. దెన్ రెన్ ఒక ట్రైన్లో కూర్చుని ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రెన్ డాడ్ ఆమెకు కాల్ చేస్తాడు. కానీ రెన్ కాల్ లిఫ్ట్ చేయదు. నెక్స్ట్ రెన్ అదర్ లైఫ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ తన కోవర్కర్ బైరన్ ఉంటాడు. అతను నీకు చాలా అప్రూవల్స్ వచ్చాయి, వాటిని ఒకసారి చూడని రెన్కి చెప్తాడు. నెక్స్ట్ బైరన్ అండ్ రెన్ ఒక టెస్టింగ్ రూమ్కి వెళ్తారు. అక్కడే బైరన్ బ్లాక్ ఫ్లూయిడ్ని రెన్పై టెస్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఇంటర్వ్యూయర్స్ రెన్తో, రెన్ మీ ఫాదర్ ఈ అదర్ లైఫ్లో తయారు చేసే బ్లాక్ ఫ్లూయిడ్తో చాలా డేంజర్ ఉందని, దానివల్ల సిజర్స్ అండ్ బ్రెయిన్ డ్యామేజ్ సంభవించవచ్చని చెప్పారు. దానికి మీరు ఏం చెప్తారని అడుగుతారు. ఎస్, మా ప్రొడక్ట్స్లో రిస్క్స్ ఉన్నాయి, మేము వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నామని అంటుంది. అంతేకాకుండా మేము రెడీ చేసిన ప్రోడక్ట్లో కేవలం మేము ఒక స్క్రిప్ట్ని బ్రెయిన్కి పంపిస్తాము, బ్రెయిన్ కూడా కేవలం ఆ స్క్రిప్ట్ని మాత్రమే ఫాలో అవుతుందని చెప్తుంది. నెక్స్ట్ రెన్ తన ఫ్లూయిడ్లో ఉన్న బగ్ని ఫిక్స్ చేసి ఆ బ్లాక్ ఫ్లూయిడ్ని టెస్ట్ చేయడానికి తానే స్వయంగా ఫ్లూయిడ్ని తన కౌంట్లో పోసుకుంటుంది. వెంటనే ఆమె ఒక స్నో మౌంటైన్ని చూస్తుంది. అక్కడే స్నోబోర్డింగ్ కూడా చేస్తుంది. కానీ ఆమెకు ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆమె పదే పదే స్నోబోర్డింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రియల్ వరల్డ్లో రెన్ బ్రెయిన్ వేవ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది చూసి బైరన్ ఏదో విధంగా ఆమెను వర్చువల్ వరల్డ్లో నుండి రియల్ వరల్డ్లోకి తీసుకురాగలుగుతాడు. బైరన్ రెన్ని రియల్ వరల్డ్లోకి తీసుకువచ్చేసరికి ఆమె వర్చువల్ వరల్డ్లో 6 డేస్ గడిపేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత రెన్ మళ్ళీ కోడ్ని చెక్ చేసి బగ్స్ అన్నింటిని ఫిక్స్ చేయాలని అనుకుంటుంది. బికాజ్ ఆ స్నోబోర్డింగ్ ఎక్స్పీరియన్స్ ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టింది. యాక్చువల్గా రెన్ వర్చువల్ వరల్డ్లో మనుషులు తమ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలగాలని అనుకుంటుంది. కానీ పదే పదే ఆమె స్నోబోర్డింగ్నే ఎక్స్పీరియన్స్ చేసింది. రెన్ సేల్స్ మీటింగ్కి వెళ్తుంది. అక్కడ అదర్ లైఫ్ కోఫౌండర్ శామ్ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి అదర్ లైఫ్ మెయిన్ ఐడియాని తమ బయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అదర్ లైఫ్లో క్రియేట్ చేసిన ప్రోడక్ట్ మీకు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని కొన్ని నిమిషాల్లోనే అందిస్తుంది. మీరు ఎటువంటి అడ్వెంచర్స్ చేయాలన్నా మీరు చేయలేని ఇంకా ఎన్నో విషయాలని ఈ అదర్ లైఫ్ మీకు అందిస్తుందని చెప్పి తన ప్రెజెంటేషన్ని కంప్లీట్ చేస్తాడు శామ్. నెక్స్ట్ అతను తన కోఫౌండర్ అయిన రెన్ని బయర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. రెన్ బ్లాక్ ఫ్లూయిడ్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీటింగ్ అయిపోయాక శామ్ తనకున్న ఐడియాస్ గురించి రెన్తో డిస్కస్ చేస్తాడు. రెన్ దానికి ఒప్పుకోకుండా అక్కడి నుండి వచ్చేస్తుంది. అప్పుడే ఆమెకు డానీ కనిపిస్తాడు. అతను రెన్తో డేటింగ్కి వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. రాణి డానీకి క్షమాపణలు చెప్పి తనకు కొంచెం వర్క్ ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నైట్ టైం రెన్ అండ్ బైరన్ స్నోబోర్డింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర వచ్చిన బగ్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. రెన్ ఎర్రర్ని ఫైండ్ చేసి బ్లాక్ ఫ్లూయిడ్ న్యూ వర్షన్ని రెడీ చేస్తుంది. రెన్ వాళ్ళు చాలాసేపు దానిపై వర్క్ చేస్తూనే ఉంటారు. అప్పుడు
బైరన్ నువ్వు ఎన్నిసార్లు ఫ్లూయిడ్ పై వర్క్ చేసావని అడుగుతాడు. నేను 482 సార్లు ఈ ఫ్లూయిడ్ పై వర్క్ చేశానని, నేను 20 డేస్గా వర్చువల్ వరల్డ్లోనే ఉన్నానని బైరన్కి చెప్తుంది. నెక్స్ట్ డే అనే ఒక రిపోర్ట్ని తీసుకొచ్చి రెన్కి ఇస్తాడు. ఆ రిపోర్ట్లో అదర్ లైఫ్కి చెందిన లాంగ్ టర్మ్ యూజెస్ గురించి ఉంటుంది. రెన్కి ఆ రిపోర్ట్స్ గురించి ఏం తెలియదు. దాంతో ఆమె వాటిని చదువుతుంది. రెన్ బైరన్తో, నువ్వు శామ్ కలిసి నా వెనకాల ఏమైనా కుట్రలు చేస్తున్నారని అడుగుతుంది. అప్పుడు బైరన్, మేబీ ఈ రిపోర్ట్స్లో లాంగ్ టర్మ్ సిమ్యులేషన్స్ గురించి ఉండి ఉంటాయి, అప్పుడే కదా మనం వర్చువల్ వరల్డ్లో చాలా రోజులు జీవించగలమని రెన్కి చెప్తాడు. అంతేకాకుండా నేను నీ వెనకాల ఎటువంటి కుట్రలు చేయలేదని కూడా చెప్తాడు. నెక్స్ట్ బైరన్ అండ్ డానియల్ ఇద్దరు కలిసి డ్రింక్స్ తాగడానికి వెళ్తారు. రెన్ మాత్రం అక్కడే ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె తన బ్రదర్తో ఓషన్లో ఉన్న సిమ్యులేషన్ని రన్ చేస్తుంది. ఆమె పక్కనే చాలా ఐ డ్రాపర్స్ కూడా ఉంటాయి. రెన్ తన రికార్డ్స్లో 341 టెస్ట్ రిజల్ట్స్ కూడా వర్క్ అవ్వలేదు, మేము క్రియేట్ చేసే ఫ్లూయిడ్ ఇంకా టెస్టింగ్ అవసరమని రాస్తుంది. తర్వాత రెన్ తన బ్రదర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ఫ్లూయిడ్ని అతని కొంట్లో వేస్తుంది. ఇప్పుడు తన కనురెప్పల్ని కదుపుతాడు తన బ్రదర్ జెరార్డ్. అది చూసి తాను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి నా బ్రదర్ కోమాలో నుండి బయటకు వస్తాడని భావిస్తుంది రెన్. అప్పుడే అక్కడికి ఒక నర్స్ వస్తాడు. అతన్ని చూసి రెన్ హెడ్ బ్యాండ్ ఎక్విప్మెంట్ని దాచేస్తుంది. రెన్ తన బ్రదర్ కనురెప్పల్ని కదిపాడని నర్స్కి చెప్తుంది. ఓ అదా, అప్పుడప్పుడు మీ బ్రదర్ అలా చేస్తాడని నర్స్ చెప్తాడు. రెన్ హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళి మళ్ళీ తన సిమ్యులేషన్ని స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఆమెకు తన డాడ్ దగ్గర నుండి మెయిల్ వస్తుంది. అతను, నేను ఇంకా నీ బ్రదర్ని ఆ పరిస్థితిలో చూడలేను కాబట్టి అతన్ని చనిపోనివ్వడం మంచిది అని చెప్తాడు. నెక్స్ట్ డే రెన్ తన ఫాదర్ని విజిట్ అవుతుంది. అక్కడ ఆమె, నేను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యేలా ఉంది, నువ్వు నా పర్మిషన్ లేకుండా నా బ్రదర్ని చంపలేవని అంటుంది. దాంతో రెన్ ఫాదర్, నేను వాడి తండ్రిని, నీకన్నా వాడిపై నాకే ఎక్కువ అధికారం ఉంది, నేనేమనుకుంటే అది చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. రెన్ చాలా కోపంగా తన ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ క్యాస్ అనే అమ్మాయిని కలిసి, నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫైల్స్ డేటా నాకు కావాలి, వాటిని త్వరగా తీసి ఇవ్వని అడుగుతుంది. ఇంకోవైపు శామ్ అండ్ బైరన్ తమ సిస్టమ్స్లో ఇప్పటి వరకు అదర్ లైఫ్ ఫ్లూయిడ్పై ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయని సెర్చ్ చేస్తారు. వాళ్ళకి రిపోర్ట్ అయిన సిమ్యులేషన్స్ కంటే ఎక్కువ సిమ్యులేషన్స్ జరిగాయని తెలుసుకుంటారు. దాని గురించి రెన్ని అడుగుతారు. రెన్ వాటి గురించి చెప్పదు. బైరన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రెన్ అండ్ శామ్ ఒంటరిగా మాట్లాడుకుంటారు. అప్పుడు శామ్ అదర్ లైఫ్ను ఒక వర్చువల్ ప్రిజన్గా వాడదామనే ప్రపోజల్తో వస్తాడు. అంటే ఎవరైనా నేరం చేస్తే వాళ్ళు అనుభవించాల్సిన శిక్ష కొద్ది నిమిషాల్లో అనుభవించేస్తారని గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని తమకు అమ్మాలని శామ్ని అడుగుతుంది. కానీ రెన్ మాత్రం దానికి ఒప్పుకోదు. యాక్చువల్గా రెన్ తన బ్రదర్ని కాపాడుకోవాలని మాత్రమే ఆ ఎక్స్పెరిమెంట్స్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఆమె ఆఫీస్ నుండి బయటకు వస్తుంది. బయట డానీ రెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందని డానీ రెన్ని అడుగుతాడు. రెన్ జరిగిన దాని గురించి చెప్పాలనుకోదు. లేటర్ ఇద్దరు ఒక రూమ్లో వెళ్ళి శృంగారం చేసుకుంటారు. తర్వాత రెన్ డానీకి స్నోబోర్డింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత డానీ, నేను ఇప్పటిదాకా చూసింది నిజమేనా అని అంటాడు. అసలు నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. దీని తర్వాత రెన్ తన ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు డానీ రెన్ పర్స్లో నుండి ఇంకో ఐడ్రాపర్ని తీసుకుని తన గంటలో పోసుకుంటాడు. అతను మళ్ళీ ఆ స్నోబోర్డింగ్ ఎక్స్పీరియన్స్ని చేద్దామని అనుకుంటాడు. కానీ అతను రెన్ ప్రైవేట్గా తన బ్రదర్ కోసం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ బ్లాక్ ఫ్లూయిడ్ని పోసుకుంటాడు. దాంతో అతనికి సీజర్స్ వచ్చి చనిపోతాడు. తర్వాత కొంతమంది లీగల్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చి రెన్తో మాట్లాడతారు. వాళ్ళతో పాటు శామ్ కూడా ఉంటాడు. అసలు నువ్వు డానీకి ఎటువంటి డ్రగ్ ఇచ్చావని రెన్ని లీగల్ కౌన్సిల్ మెంబర్స్ అడుగుతారు. అప్పుడు రెన్, అది డ్రగ్ కాదు, నేను క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ అని చెప్తుంది. శామ్ ఒంటరిగా రెన్తో మాట్లాడాలని కౌన్సిల్ మెంబర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. శామ్ రెన్తో, నువ్వు డానికి ఇచ్చిన డ్రగ్ డీటెయిల్స్ మన అదర్ లైఫ్ సిస్టమ్స్లో లేవు, నువ్వు అసలు మాకు తెలియకుండా ఫ్లూయిడ్ని ఎలా తయారు చేసావు అని అడుగుతాడు. యాక్చువల్గా రెన్ తన బ్రదర్ కోసం ఆ ఫ్లూయిడ్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటుంది, కానీ అది సక్సెస్ కాలేదు. నెక్స్ట్ కొంతమంది ఆఫీసర్స్ రెన్ని డానీ ఈ మర్డర్ కేసులో అరెస్ట్ చేయడానికి వస్తారు. కానీ శామ్ వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. అదేంటంటే రెన్ తన సీక్రెట్గా రెడీ చేసిన ఫ్లూయిడ్ని తనపై ఎక్స్పెరిమెంట్ చేసుకుని వర్చువల్ వరల్డ్లో 1 సంవత్సరం శిక్ష అనుభవించాలని. అక్కడ 1 ఇయర్ అంటే మన వరల్డ్లో 1 నిమిషంతో సమానం. రెన్ ముందు ఎక్స్పెరిమెంట్కి ఒప్పుకోదు. కానీ రియల్ వరల్డ్లో కనుక నువ్వు జైల్లోకి వెళ్తే 1 సంవత్సరాలు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. దానికంటే నువ్వు వర్చువల్ వరల్డ్లోకి వెళ్తే నీ జీవితంలో కేవలం 1 నిమిషం మాత్రమే ఖర్చు అవుతుంది. అప్పుడు మనం మన కంపెనీని అండ్ నీ బ్రదర్ని కూడా కాపాడుకోవచ్చని శామ్ కన్విన్స్ చేస్తాడు. ఇప్పుడు శామ్, రెన్ అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఒక టెస్టింగ్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ బైరన్ ఉంటాడు. రెన్ బైరన్తో, నేను ఇంకా ఈ టెస్టింగ్ శాంపిల్ని యూజ్ చేయలేదు, నువ్వు ఎలాగైనా నన్ను బయటకు తీసుకురావాలని అంటుంది. బైరన్ రెన్ న్యూ శాంపిల్ బ్లాక్ ఫ్లూయిడ్ని ఆమె కౌంట్లో పోస్తాడు. వెంటనే రెన్ కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆమె ఒక చిన్న బాక్స్ లాంటి రూమ్లో ఉంటుంది. ఆమె ఉన్న రూమ్ గోళ్లపై పెద్ద పెద్ద అక్షరాలతో 001 అని రాసి ఉంటుంది. అంటే ఆమె అక్కడికి వచ్చి ఒక రోజు అయిందని అర్థం. ఆ రూమ్లో స్లీపింగ్ మ్యాట్, ఒక టాయిలెట్, ట్యాబ్లెట్స్, పెన్, ఫుడ్, వాటర్ ఉంటాయి. రోజులు ఒక్కొక్కటిగా గడుస్తాయి. ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది, తింటుంది, నోట్స్ రాస్తుంది, అలా రూమ్లో ఒంటరిగా గడిపేస్తుంది. ఆ రూమ్లో ఉన్న రెన్కి డానీ గుర్తొస్తాడు. దాంతో ఆమె తన తలను గోడకేసి కొట్టుకుంటుంది. వాల్పై నెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఆమెకు రియల్ వరల్డ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి. అలా ఆమె 365 డేస్ ఆ బాక్స్ రూమ్లోనే గడిపేస్తుంది.
1 year అయిపోవడంతో ఆమె రియల్ వరల్డ్లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. బట్ గోడపై నంబర్ మళ్ళీ 1కి వచ్చేస్తుంది. రెన్ ప్యానిక్ అయిపోతుంది. ఈ వరల్డ్లో ఎగ్జిట్ రూట్ బైరన్ కనిపెట్టలేకపోవడని రెన్ భయపడుతుంది. ఆమె గట్టిగా అరుస్తూ ఆ రూమ్ని పగలగొడుతుంది. అప్పుడే బయట నుండి వచ్చే గాల్ సౌండ్ రెన్కి వినిపిస్తుంది. దాంతో గాల్ సౌండ్ వచ్చే వైపుకి వెళ్ళి అక్కడ ఉన్న హ్యాచ్ని గట్టిగా పుష్ చేస్తుంది. అప్పుడు ఆమెకు ఆ రూమ్ బయటికి వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ రూట్ కనిపిస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఆమె ఇప్పటి వరకు ఉన్నది ఒక ప్లాస్టిక్ షీట్తో కవర్ చేసిన సెల్ అని తెలుస్తుంది. ఆ సెల్కి పక్కన ఒక బిల్డింగ్ కూడా ఉంటుంది. బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఫుడ్, వాటర్ బాటిల్స్, కెమెరా, ఆపరేటింగ్ రూము అండ్ సెక్యూరిటీ గార్డ్స్ డెస్క్స్ కనిపిస్తాయి. రెన్ షాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో రెన్కి అర్థం కాదు. ఆమె ఇప్పటి వరకు వర్చువల్ వరల్డ్లో లేనని, తనని శామ్ వాళ్ళు రియల్ వరల్డ్లోనే బంధించి ఉంచారని రెన్ అనుకుంటుంది. అప్పుడే కెమెరా రూమ్కి సెక్యూరిటీ గార్డ్ వస్తుంటాడు. రెన్ అతను చూసి అక్కడ నుండి బిల్డింగ్ బయటకు వస్తుంది. బయట ఆమెకు ఒక కారు కనిపిస్తుంది. రెన్ ఆ కారుని దొంగలించి అక్కడ నుండి తప్పించుకుంటుంది. నెక్స్ట్ ఆమె ఒక బిజీ స్ట్రీట్లోకి వస్తుంది. ఆ స్ట్రీట్లో చాలామంది పీపుల్ ఉంటారు. అంతేకాకుండా అదర్ లైఫ్ గురించి ప్రతి చోట బ్యానర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ రెన్ తన బ్రదర్ కోసం హాస్పిటల్కి కాల్ చేస్తుంది. అలాగే ఆమె 1 ఇయర్ బ్యాక్ పనిచేసిన వర్క్ ప్లేస్కి వెళ్తుంది. ఆ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అసలు శామ్కి ఈ 1 ఇయర్లో ఏం జరిగిందనే విషయాల గురించి తెలియదు. శామ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లాస్ట్ 1 ఇయర్లో ఏమైనా మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయని అడుగుతుంది. కానీ పోలీసులు మాత్రం లాస్ట్ 1 ఇయర్గా నువ్వు ఇటలీలో ఉన్నట్టు మా ఫైల్స్లో ఉన్నాయని చెప్తారు. అప్పుడే రన్ తను అదర్ లైఫ్ కోఫౌండర్నని, అది తన కంపెనీ అని, లాస్ట్ 1 ఇయర్గా నన్ను బాక్స్ లాంటి ప్రిజన్లో బంధించారని చెప్పి పోలీసులను తను తప్పించుకున్న ప్లేస్కి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ రెన్ చెప్పిన విధంగా ఏముండదు. రెన్ తన అపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడ పనిచేసే వ్యక్తి లాస్ట్ 1 ఇయర్గా నీ అపార్ట్మెంట్లో ఇంకొకరు ఉంటున్నారని చెప్తాడు. ఆ వ్యక్తి రెన్కి కాఫీ ఆఫర్ చేస్తాడు. అప్పుడే శామ్ ఆ ప్లేస్కి వచ్చి రెన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ రెన్ మాత్రం అతని నుండి తప్పించుకుంటుంది. నెక్స్ట్ రెన్ క్యాష్ ఇంటికి వెళ్ళి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు క్యాష్ డానీ ఇంకా చనిపోలేదు అని రెన్కి చెప్తుంది. నెక్స్ట్ క్యాష్ రెన్ తీసుకుని డానీ దగ్గరికి వెళ్తుంది. ఆమె డానీని చూసి చాలా సంతోషపడుతుంది. అక్కడే ఆమెకు శామ్ అందరినీ మోసం చేశాడనే విషయం తెలుస్తుంది. శామ్ డానీ వాళ్ళకు నమ్మక ద్రోహం చేసి కంపెనీ మొత్తాన్ని చేజిక్కించుకుంటాడు. డానీ రెన్తో, నువ్వు నీ కంపెనీని తిరిగి దక్కించుకోవాలంటే మీడియాతో అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడి జరిగిందంతా చెప్పు అని అంటాడు. అప్పుడు రెన్, నాకు ఆ కంపెనీ ఏం అవసరం లేదు. నా బ్రదర్ కోసం నేను చేస్తున్న ప్రాజెక్టు వర్క్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. నేను ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి, లేకపోతే నా బ్రదర్ నాకు దక్కడని చెప్పి బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో రెన్ అండ్ డానీలు క్యాష్ ఐడి కార్డును ఉపయోగించి అదర్ లైఫ్ ఆఫీసులోకి దొంగతనంగా వెళ్తారు. వాళ్ళ ఆఫీసులో బైరన్ని కనబెడతారు. డానీ అతన్ని పట్టుకుంటాడు. రెన్ తన డేటా కోసం వెతుకుతూ ఉంటుంది. బైరన్ రెన్ని చూసి షాక్ అవుతాడు. రెన్కి తన హార్డ్ డ్రైవ్ దొరుకుతుంది. వెంటనే రెన్ అండ్ డానీ అక్కడ నుండి వెళ్ళిపోతారు. రెన్ వెళ్ళేటప్పుడు బైరన్ ముక్కును గట్టిగా గుద్దుతుంది. బైరన్ సెక్యూరిటీ గార్డ్ని అలర్ట్ చేస్తాడు. డానీ అండ్ రెన్ ఆ సెక్యూరిటీ గార్డ్స్ నుండి ఎస్కేప్ అవుతారు. కానీ క్యాష్ మాత్రం వాళ్ళకి దొరికేస్తుంది. కారులో ఉన్నప్పుడు రెన్ మనకి ఈ ఫ్లూయిడ్ని ప్రిపేర్ చేయాలంటే అదర్ లైఫ్లో ఉన్న ఒక ప్రింటర్ కావాలని డానీకి చెప్తుంది. కానీ రెన్ వాళ్ళు ఇప్పుడు అదర్ లైఫ్ బిల్డింగ్లోకి వెళ్ళలేరు. నెక్స్ట్ రెన్ డానీని తీసుకుని తన ఫాదర్ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఎవరు ఉండరు. ఒక రూమ్లో మాత్రం ప్రింటర్ ఉంటుంది. ఆ ప్రింటర్ని చాలా కాలంగా ఎవరు వాడి ఉండరు. రెన్ తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఆమె వర్క్ చేస్తూ డెస్క్ పైన పడుకుండిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ డానీ రెన్ దగ్గరికి వస్తాడు. రెన్ డానీకి అపోలాజీస్ చెప్తుంది. తర్వాత ఇద్దరు కలిసి శృంగారం చేసుకుంటారు. సడన్గా వాళ్ళ డాడీ ఇంటికి వస్తాడు. రెన్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి శామ్ ఎలా తన వర్క్ని దొంగిలించాడో వివరిస్తుంది. రెన్ కనిపించినప్పుడు తన డాడ్ ఆమె కోసం మిస్సింగ్ రిపోర్ట్స్ ఇస్తాడు. ఆ విషయం గురించి తెలిసి రెన్ తన డాడ్ తన కోసం చాలా కేర్ చూపిస్తాడు అని తెలుసుకుంటుంది. అతన్ని హగ్ చేసుకుంటుంది. ముగ్గురు కలిసి ప్రింటర్ దగ్గరికి వెళ్తారు. అక్కడే రెన్ తన క్రియేట్ చేయబోయే న్యూ ఫ్లూయిడ్ ఎలా వర్క్ అవ్వబోతుందని డానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది మిగతా టెస్ట్ కేసెస్తో పోలిస్తే చాలా డేంజరస్. దీంతో డానీ మనం టీడీఏ వాళ్ళ అప్రూవల్ తీసుకుంటే మంచిదని చెప్తాడు. కానీ రెన్ మాత్రం అవేం పట్టించుకోకుండా ఒక ఫ్లూయిడ్ ఐడ్రాపర్ని క్రియేట్ చేసి హాస్పిటల్కి వెళ్తుంది. ఈ ఫ్లూయిడ్ ఆమె తన బ్రదర్ కంట్లో పోస్తుంది. కొద్దిసేపటి తర్వాత అతను మెలకులోకి వస్తాడు. రెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రెన్ బ్రదర్కి కళ్ళు తెరిచిన తర్వాత సిజర్స్ వస్తాయి. అది చూసి రెన్ బాధపడి ఏడుస్తూ తన బ్రదర్ ఆక్సిజన్ పైప్ని పీకేస్తుంది. ఆమె అతని పక్కనే రాత్రి వరకు పడుకుని ఉంటుంది. నైట్ శామ్ రెన్ దగ్గరికి వస్తాడు. అతను రెన్తో, చూసావా, నీ బ్రదర్ నువ్వు ఇచ్చిన ఫ్లూయిడ్ వల్ల రియల్ వరల్డ్లో కంటే డ్రీమ్ వరల్డ్లోనే ఉండడానికి అలవాటు పడిపోయాడు. అందుకే అతను రియల్ వరల్డ్లోకి రాగానే చనిపోయాడు. నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్స్ చాలా డేంజర్ అని అంటాడు. వెంటనే రెన్ టెస్టింగ్ రూమ్లో విజువల్స్ని ఫ్లాషెస్ రూపంలో చూస్తుంది. కొంతమంది పీపుల్ అరుస్తూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బైరన్ ఏమో రెన్ని మెలకువలోకి రమ్మని అరుస్తూ ఉంటాడు. మళ్ళీ టెస్టింగ్ రూమ్ డిసపియర్ అవుతుంది. రెన్ మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తుంది. ఈసారి ఒంటరిగా ఉంటుంది. రెన్ వాటర్లోకి వెళ్ళి మునిగిపోతుంది. సడన్గా రెన్ టెస్టింగ్ రూమ్లో మెలకువలోకి వస్తుంది.
అంటే ఇప్పటివరకు రెన్ విర్చువల్ వరల్డ్లోనే ఉంది. రెన్ ఆ వరల్డ్లో చాలా బాధను అనుభవించింది. దాంతో ఆమె మెలకువలోకి వచ్చిన వెంటనే శామ్ని కొట్టి తను వర్చువల్ వరల్డ్లో ఉన్నప్పుడు చేసిన రికార్డింగ్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. నెక్స్ట్ సీన్ టీడీఐ ఇంటర్వ్యూర్స్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడే రెన్ నేను ఎవరైతే మన వరల్డ్లో బ్రతకలేక బాధపడుతుంటారో వాళ్ళకి ఒక స్పెషల్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను, నేను క్రియేట్ చేసిన వర్చువల్ వరల్డ్లో వాళ్ళు హ్యాపీగా నివసిస్తారని చెప్తుంది. ఆ మాట వినగానే టీడీఐ వాళ్ళు రెన్ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ రెన్ శామ్ దగ్గరికి వచ్చి అతన్ని కొట్టినందుకు క్షమాపణలు చెప్తుంది. అలాగే నేను ఈ కంపెనీ నుండి వెళ్ళిపోతున్నా, నువ్వు ఈ కంపెనీని నీ దగ్గరే పెట్టుకో, కానీ పేటెంట్స్ మాత్రం నా దగ్గర ఉంటాయని చెప్తుంది. దాంతో శామ్కి కోపం వస్తుంది. రెన్ డానీ ఫ్యూనరల్కి అటెండ్ అవుతుంది అండ్ శామ్ గురించి తన డాడ్కి చెప్తుంది. రెన్ తన డాడ్ని హాస్పిటల్కి రమ్మంటుంది. తన బ్రదర్ని చూడడానికి రెన్ హాస్పిటల్కి బయలుదేరేటప్పుడు ఆమెకు శామ్ నుండి ఒక కాల్ వస్తుంది. రెన్ ఆఫీస్కి వెళ్తుంది. ఆమె వెళ్ళగానే శామ్, నువ్వు సాధించావు, నీ ప్రోగ్రామ్స్ అన్నీ మనం అనుకున్న విధంగా వర్క్ అవుతున్నాయి, ఇప్పుడు అదర్ లైఫ్ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్తాడు. బికాజ్ రెన్ వర్చువల్ ప్రిజన్ నుండి ఎస్కేప్ అవ్వగలిగింది, దాని గురించి చెప్పమని శామ్ అడుగుతాడు. కానీ రెన్ మాత్రం ఆ విషయంలో నేను హెల్ప్ చేయలేనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. శామ్ ఆమెను కూర్చోబెట్టి చాలా ఫోర్స్గా ఆ ప్రిజన్ సెటప్ ఫ్లూయిడ్ని రెన్ కౌంట్లో పోస్తాడు. సడన్గా రెన్ మళ్ళీ వర్చువల్ ప్రిజన్లోకి వెళ్తుంది, కానీ ఈసారి ఆమె ప్యానిక్ అవ్వదు, ఆమె చాలా త్వరగా రియల్ వరల్డ్లోకి వేకప్ అవుతుంది. నెక్స్ట్ రెన్ తన కౌంట్లో ఫ్లూయిడ్ని తీసి శామ్ కౌంట్లో వేస్తుంది. ఇప్పుడు శామ్ కూడా వర్చువల్ జైల్లోకి వెళ్తాడు, కానీ శామ్కి అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావడంతో చాలా భయపడిపోతాడు. రెన్ అండ్ బైరన్ శామ్ బ్రెయిన్ వేవ్స్ని స్టడీ చేస్తూ ఉంటారు. శామ్ వర్చువల్ జైలు నుండి బయటపడలేకపోవడంతో రియల్ వరల్డ్లో సిస్టమ్స్ క్రాష్ అయిపోతాయి. రెన్ మాత్రం శామ్ ఖచ్చితంగా తను ఉన్నట్టుగానే 365 డేస్ జైల్లో ఉండాలని అంటుంది. అప్పుడే శామ్ తనకి తానుగా రియల్ వరల్డ్లోకి రాగలడని శామ్ భావిస్తుంది. వర్చువల్ వరల్డ్లో 365 డేస్ అవుతాయి, వెంటనే శామ్ రియల్ వరల్డ్లో మెలకుల్లోకి వస్తాడు. రెన్ అండ్ బైరన్ శామ్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. శామ్ కుర్చీలో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు, బికాజ్ వర్చువల్ వరల్డ్లో అతను పడిన బాధ అటువంటిది. మరి లేటర్ రెన్ తన ఫాదర్ని కలుస్తుంది. రెన్ అండ్ హెర్ ఫాదర్ జరాన్ని సుఖంగా చావనివ్వడానికి హాస్పిటల్లో అగ్రిమెంట్పై సైన్ చేస్తారు. నెక్స్ట్ రెన్ ఒకతే మళ్ళీ ఆ బీచ్కి ఒంటరిగా వచ్చి కూర్చుని తన బ్రదర్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.